అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుంది ఇది ఇది అంటే ఈ డైలాగ్ ఎలా సార్ మీకు కనెక్ట్ అయింది అంతేగా ఇప్పుడు మనం ఒక లక్ష్యం కోసం వెళ్తున్నాం విచిత్రమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి లక్ష్యం వాడికి అంతే కదా సో లక్ష్యాన్ని మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం అంటే ఆ లక్ష్యాన్ని ప్రేమిస్తాం ఒక అమ్మాయి లక్ష్యం అనుకుంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి లక్ష్యం ఒక ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఆ ఉద్యోగం లక్ష్యం నేను ఇక్కడికి రావాలనుకున్నాను ఒక సినిమా రంగంలో సెటిల్ అవ్వాలనుకున్నాను ఒక సినిమా రచయిత అవ్వాలనుకున్నాను అది నా లక్ష్యం ఆ లక్ష్యానికి అడ్డం అమ్మాయి వచ్చినా కూడా నేను పట్టించుకోను అంతే కదా నేను ఒక అంటే నాకు అక్కడ లక్ష్యం అమ్మాయి కంటే సెక్సీ కనిపిస్తుందా లేదా ప్రేమకు పుట్టిన జీవితం ప్రేమ కంటే గొప్పదేం కాదనేది ఒకటి అలా చాలా ఉన్నాయి అంటే అన్ని అంటే ఆ తర్వాత చాలా సినిమాలు రాసానేమో ఆ రాస్తున్నాను కాబట్టి తక్కని గుర్తుండవు మీరు చెప్తే వింటా ఉంటాను అంతే నిజంగానే అసలు ఎంత బాగుంది అంటే నాకు ఇష్టమైనది ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటుంది అసలు ఇలాంటి పాయింట్స్ అన్ని అంటే ప్రతి ఒక్కరు చాలామంది అనుకుంటుంటారు కదా తన లైఫ్లో చా నాకు ఇష్టమైనవి ఏవి నాకు దక్కవు బట్ అలాంటి డైలాగ్స్ అలాంటి దగ్గరగా ఉన్న డైలాగ్స్ ఎవరి జీవితం వాడికి బరువుగానే ఉంటుంది అది ఎదుటివారి జీవితం పెద్దోడికి తెలియగానే ఉంటుంది ఎవరి జీవితం వాడికి బరువుగానే ఉంటుంది అనేది ఒకటి అలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో ఎవరి లైఫ్ వాళ్ళకి అలాగే ఇండియా చూడటానికి బాగోదేమో కానీ బతకడానికి బాగుంటుంది అనేది ఆయన చాలా ఉన్నాయి అందులో ప్రతి సీన్ లో ప్రతి సీన్ కాదు సార్ సినిమా మొత్తం కూడా ఆ డైలాగ్సే ఉంటాయి అంటే లైక్ జనాల్ని ఎలా కట్టిపడేసింది అంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేది కూడా ఆ డైలాగ్తోనే ఆ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే ఆ సినిమాకి పర్టికులర్గా అంత బాగా రావడానికి కారణం కూడా ఒకటి ఉంది ఏంటంటే ఆ పర్టికులర్గా ఆ సినిమా స్క్రీన్ ప్లేలో ప్రతి సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ప్రతి సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు సో మాటల ద్వారానే మనం కథ చెప్పాలి సబ్ టెక్స్ట్ కూడా చెప్పాలి రెండు బ్యాక్ స్టోరీ చాలా ఉంటుంది బ్యాక్ స్టోరీ ఆ బ్యాక్ స్టోరీ కూడా మాటల ద్వారానే అర్థం అవ్వాలి అది ఆ స్క్రీన్ ప్లే ధర్మం అది ఆ స్క్రీన్ ప్లే ధర్మం ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ ద్వారానే ఆ బ్యాక్ స్టోరీ కూడా అర్థం అవ్వాలి ఆ కథలో ఉన్న సబ్ టెక్స్ట్ కూడా అర్థం అవ్వాలి ప్రతి సీన్కి ఒక సోల్ ఉంటుంది ఆ సోల్ కూడా ఆ డైలాగ్స్ ద్వారానే మనం ఎలివేట్ చేయగలగాలి అది ఆ స్క్రీన్ ప్లే పర్టికులర్గా ఆ సినిమాకి ఆ స్క్రీన్ ప్లేకి ఉన్న ధర్మం మీరు మిట్లో పెట్టి చూస్తే మీకేం అర్థం కాదు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతి సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అయితే తల్లి కొడుకులో లేకపోతే హీరో హీరోయిన్సో లేకపోతే హీరోయిన్ ఆ హీరోయిన్ పెంచిన కూతురో లేకపోతే హీరో హీరో పెంచిన కూతురు లేకపోతే హీరో హీరో కోచ్ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ప్రతి సీన్లో ఇద్దరు ఎదురెదురు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అంతే కదా మిట్లో పెట్టి చూస్తే ఏమర్థం అవుతుంది మాట్లాడుకుంటున్నారు ఈ సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ సీన్లో ఇద్దరు సో ఏంటంటే పర్టికులర్గా ఆ సినిమాకి డైలాగ్స్ హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది సినిమా మొత్తం డైలాగ్లే ఇక కారణం ఏంటంటే ఇదే డైలాగ్ రూపంలోనే మనం ఆ స్టోరీని ఆ కథలో ఉన్నటువంటి సోల్ని బ్యాక్ స్టోరీని సబ్ టెక్స్ట్ని అన్నీ కూడాను డైలాగ్ అవన్నీ కూడా జనానికి అర్థం చేసేటువంటి బాధ్యత డైలాగ్స్కి మాత్రమే ఉంది అందులో డైలాగ్స్కి వచ్చింది జనాలు కూడా గుర్తించగలిగారు ఎవర్రా అంటే ఆటోమేటిక్గా ఏంటంటే దాని స్టోరీ అంతా డైలాగ్లోనే ఉంది కదా కథ అలాంటి స్క్రీన్ ప్లే అలాంటి కథ నాకే కాదు ఎవరికి ఇచ్చినా కూడా ఏ రైటర్కి ఇచ్చినా వాడు అంత బాగానే రాస్తాడు ఆ డైలాగ్ రాయిపోవచ్చు కానీ అంత మంచి డైలాగ్ అక్కడ పడకపోతే ఆ సోల్ ఎలివేట్ అవ్వదు ఆ సీన్లో ఉన్న సబ్ టెక్స్ట్ తెలియదు అంటే ఒక ఇద్దరు కప్పుల మధ్య లవ్ని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పవచ్చు బట్ అది కూడా ఒక కవితలాగా అంటే లైక్ ఒక డైలాగ్ వర్షన్గా నువ్వంటే నాకు ఇష్టం అనేది కూడా అంత క్యూట్గా చెప్పొచ్చు అనే విషయం మాకు మళ్ళీ మళ్ళీ రాని రోజుల్లోనే తెలిసింది కళ్ళు కూడా మాట్లాడగలుగుతాయి ప్రతి ఒక్కడు కూడా సంతకం పెడతాడు బ్యాంక్ బుక్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు కూడా సిగ్నేచర్ పెడతాడు అసలు ఏం సార్ ఆ డైలాగ్స్ అవన్నీ కూడా 100 రూపాయలు ఉన్న ప్రతోడు కూడా బ్యాంక్ బుక్ ఓపెన్ చేసి అకౌంట్ 100 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వాడు సంతకం చేయగలడు
కానీ ఆటోగ్రాఫ్ అందరికి ఉండదు కథానాయకుడు మీరు చాలా వాటిల్లో చెప్పారు పెద్ద ఎన్టీఆర్ గారు అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి అంటే ఎందుకు అంత ఇష్టం అంటే నేను అసలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఆయనే నాకు అసలు ఇంకా చెప్పాలంటే నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు మా అమ్మ నాన్న ఇద్దరు థియేటర్ ఆర్టిస్టులు ఓకే మా నాన్నగారికి మాకు మధ్య ఆ ఫ్యామిలీకి ఆయన కొంచెం కాస్త దూరంగా ఉంటొచ్చారు అదో కథ కొంచెం దూరంగా ఉన్నారు మా నాన్నగారు సో మా అమ్మ నాటకాలు ఆడటానికి వెళ్ళిపోతుంది నాటకాలు ఆడాలి లేకపోతే మాకు ఫుడ్ లేదు సో 365 రోజులు ఆ రోజు చాలా బిజీగా ఉండేవారు మా అమ్మ ఎప్పుడన్నా ఒక 10 రోజులు వరుసగా నాటకాలు ఆడేసి వచ్చి ఒక రెండు రోజులు ఇంట్లో నిద్రపోయేది మళ్ళీ మూడో రోజు లేచి మళ్ళీ నాటకాలు అంటే ఎలా ఉంటుందంటే నాటకాలు అంటే పగలంతా జర్నీ నైట్ అంతా స్టేజ్ మీద నాటకం పద్య నాటకాలు అంటే నైట్ మొత్తం చేయాలి ఇది ఒక నాటకం ఒక గంట ఒక నాటికలాగా ఒక గంట ఆడేసి వచ్చేయటం కాదు పద్య నాటకాలు అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారులు నాటకం ఆడుతూనే ఉంటారు సూర్యోదయం అయిపోతుంది నెక్స్ట్ డే అప్పుడు కూడా ఇంకా నాటకం ఆడుతూనే ఉంటారు పగలంతా జర్నీ ఇంకో ఊరు ఆ బస్సులోనే కునుకు పాటలు పడుకుంటూ వెళ్ళటం ఆ ట్రైన్లోనే ఏదో కునుకు పాటలు పడుతూ వెళ్ళటం మళ్ళీ అక్కడ నాటకం ఆడటం ఇలాగా ఇప్పుడు 10 రోజులు 12 రోజులు నాటకాలు ఆడి ఇంటికి వచ్చి ఓ 2 రోజులు నిద్రపోయేది అట్లాగే ఓకే సో ఇది మంచి ఇది చెడు అని చెప్పే పరిస్థితి నాకు మా అమ్మమ్మ ఉండేది ఇంట్లో మా అమ్మమ్మకి అసలు ఏమీ తెలియదు అరవటం తప్ప సో ఇది మంచి ఇది చెడు అని నాకు చెప్పింది సినిమాలే చిన్నప్పటి నుంచి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఓ రామారావు గారు ఈ పని చేస్తే కోపడ్డారు కాబట్టి ఆ పని చేయకూడదు రామారావు గారు ఈ పని చేస్తున్నారు కాబట్టి ఈ పని చేయొచ్చు ఒక రకంగా నాకు దిశానిర్దేశం చేసిన రామారావు గారి సినిమాలు నేను ఏ దిశలో వెళ్ళాలో చెప్పింది రామారావు గారి సినిమాను చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఆయన సినిమాలే ఇందులో ఏమాత్రం సెకండ్ థాట్ లేదు ఏదో ఒక సందేశం ఉండేది ఆయన సినిమాలో ఇలా బతకాలి ఇలా బతకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పి చెప్తాయి ఊరికి ఎంటర్టైన్మెంట్తో ఏ సినిమా నాకు తెలిసి లేదు ఆఖరికి అడవినావుడు వేటగాడు కొండవిట్టి సింహం లాంటి సినిమాలు తీసుకున్నా కూడా అందులో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక నీతి ఎలా బతకాలో ఎలా బతకూడదో చెప్పే సన్నివేశం ఏదో ఒకటనే ఉంటుంది డ్రైవర్ రావుడు లాంటి పక్క ఊర మాస్ సినిమాలో కూడా ఏదో ఒక సీన్ ఉంటుంది నేను చూపిస్తాను అవసరం అయితే సో అలా నాకు చిన్నప్పటి నుంచి రామారావు గారి సినిమాలు కనెక్ట్ అయిపోయాను ఒక మాట చెప్పాలంటే ఆయన పేరు చివరి బిఏ ఉందని చెప్పి నేను బిఏ చదివా ఆ బిఏ ఎందుకు బాబా బిఏ చదివి ఉపయోగం లేదని చెప్పినా కూడా బిఏ చదివి ఉపయోగం లేదంటే రామారావు గారి పేరు చివరి బిఏ రామారావు గారు బిఏ చదివారు రాఘవేంద్రరావు గారు బిఏ చదివారు బిఏ చదవడంతో ఉపయోగం లేదంటారు ఏంటని చెప్పేసి నేను ఉపయోగం ఉందా లేదో నాకు అనవసరం ఆయన పేరు చివరి బిఏ ఉంది నా పేరు చివరి కూడా ఉన్నారని చెప్పి చదివాను నేను బిఏ అంత పిచ్చిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఒక 83 తర్వాత ఆయన సీఎం అయిపోగానే చిరంజీవి గారు అంటే ఇష్టం ఎందుకంటే ఆ సినిమాలు మనల్ని పట్టుకొని తీసుకెళ్తుంటాయి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తుంటాయి ఊరికే జస్ట్ టైంపాస్ కోసం సినిమాలు అంటూ ఉండవాళ్ళు అవి బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఏదో ఒక సినిమా ఏదో ఒక సన్నివేశంలో ఎక్కడో ఒక చోట ఇది మంచి ఇది చెడు అని చెప్పేలాగా ఉంటాయి మనల్ని మనకు తెలియకుండానే అంటే మనం చేయలేని పనులను అలా చేస్తుంటారు మనం ఏదో చేయాలనుకుంటాం మనం చేయలేము మన వల్ల కాదు అది స్క్రీన్ మీద వాళ్ళు చేస్తూ ఉంటే మనకి అదొక రకమైనటువంటి హ్యాపీ చేశాను మరి అందుకని ఆల్రెడీ ఒక అతనికి సంబంధించిన అతని మనిషి లేకపోయి ఉండొచ్చు కానీ సినిమాలో యాక్ట్ కూడా చేశారు మీరు చేశారు అంటే యాక్ట్ అనేది డైరెక్టర్ గారి ప్రమేయంతో వెళ్ళారంటారా లేకపోతే మీ ఇష్టపూర్వకంగానే మీరు చేయాలనుకుని దానికి మీరు చేశారు అంటే యాక్చువల్గా అసలు జరిగింది ఏంటంటే పీతాంబరం గారి క్యారెక్టర్ కోసం అని చెప్పి చాలామంది చూశారు ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సినిమాలు చేస్తూ మళ్ళీ టక్ అని చెప్పేసి వేషం అంటే మళ్ళీ దానికి కొంత టైం కేటాయించాలి కదా ఆ రోజంతా లొకేషన్లో ఉండిపోవాలి ఆ రోజంతా నేను ఇంకో సీన్ రాయడానికి కుదరదు కుదరదు
ఇప్పుడు ఆ రోజంతా ఇప్పుడు పలానా 9వ తారీఖు నీకు డేట్ ఉంది వచ్చేయమంటే 9వ తారీఖు నేను వెళ్ళాను అనుకోండి 9వ తారీఖు నేను ఏ సినిమాకి సంబంధించిన సీన్స్ రాయకూడదు రాయలేవు మైండ్ అట్ ఉండదు వెళ్ళిపోయి ఆ లొకేషన్లోనే కూర్చోవాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి నేను అసలు నన్ను అడగల నన్ను అడగలేదు నాకు చేయాలనే ఆలోచన కూడా లేదు ఎందుకంటే నాలుగు సినిమాలు చేస్తున్నాను నేను నాలుగు సినిమాలు రాస్తున్నాను కదా నాకు అసలు ఆలోచన లేదు అయితే చాలామంది చూశారు చాలామందిని చూశారు కానీ ఎవరు కూడా ఫిజిక్స్ సెట్ అయితే పర్ఫార్మెన్స్ లేకపోవటం లేకపోతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేస్తుంటే బట్ ఆయనకి దగ్గరగా లేకపోవటం కృష్ణ గారి విజన్లో విజన్కి సెట్ అయ్యేలాగా ఎవరు లేరు ఓకే ఆ చివరి మాట ఎదురు కూర్చున్నాను నేను మీరు కొంచెం అటుగా అలాగే ఉంటారు మీరు వేసేయండి అన్నారు అయ్యో సార్ ఆయన నాకంటే హైట్ అండి హైట్ కావచ్చు ఆయన హైట్ అన్న విషయం చాలామందికి తెలియదు మీరు పీతాంబరం వేస్తే బాగుంటుంది మీరు వేస్తున్నారు అంతే అన్నాడు సరే సోల్ ఎలివేట్ అవటం ఇంపార్టెంట్ అక్కడ ఎందుకంటే వాళ్ళందరూ కాన్సెప్ట్స్ క్యారెక్టర్స్ నుంచి కాన్సెప్ట్స్గా ఎదిగారు వాళ్ళు సో జనం ఆ కాన్సెప్ట్ని ఎలా ఊహించుకుంటే అలాగే చూపించాలి మనం అలా కాకుండా ఆయన ఒరిజినల్గా ఇలా ఉండేవారు కాబట్టి అలాగే చూపించాలి అనేటువంటి ఆలోచన కూడా ఒక్కొక్కప్పుడు కరెక్ట్ కాదు ఒక్కొక్కప్పుడు అలాగా రేపే షూటింగ్ మీరు వచ్చేసేయండి అన్నారు అంతే అట్లాగా పీతాంబరం నేను వేయాల్సి వచ్చింది Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.